సుప్రసిద్ధ వైద్య ఆరోగ్య శాస్త్ర దిగ్గజం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుకి భారతరత్న ఇవ్వాలని పలువురు సైన్స్ ప్రచారకులు డిమాండ్ చేశారు. ఐ పోలవరంలో పీటీఎం ప్రజ్ఞా సాహితీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ఎల్లాప్రగడ కనిపెట్టిన మందుల గురించి వివరించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ ఎల్లాప్రగడకు నోబెల్ బహుమతి పొందే అర్హతలు ఉన్నాయని, భారతదేశం కనీసం భారతరత్న కూడా ఇవ్వలేకపోవటం ప్రభుత్వాల నిర్లక్ష్యమన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చొరవ చూపి కేంద్రం దృష్టిలో పెట్టాలని ఆయన సూచించారు. ఈ మేరకు డాక్టర్ ఎల్లాప్రగడ చిత్రంతో కూడిన డిమాండ్లను ప్రదర్శించారు. ఈ డిమాండ్ను స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పంపారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా సాహితీ పీటీఎం ప్రధాన కార్యదర్శులు రేపు అప్పలస్వామి, దంగుడు బియ్యం నారాయణరావు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, ప్రత్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.